ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన ఇరవై ఏడు మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను అందజేసింది కరీంనగర్ జిల్లా కేంద్రం బుట్టి రాజారాం పట్టణ ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోగ్య మహిళా ప్రత్యేక పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం త్వరలో మహిళా పారిశ్రామిక ఔత్సాహికుల కోసం సింగిల్ విండో విధానం ప్రారంభిస్తుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు ఢిల్లీ మధ్య కుంభకోణం దర్యాప్తుతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గోదావరి నీటి వ్యవస్థలో మర్రమత్తుల కారణంగా రేపు ఏల్లుండి హైదరాబాద్లో పలుచోట్ల త్రాగునీరెడ్డి సరఫరా ఉండదు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రధాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ రంగాల్లో ఇరవై ఏడు మంది మహిళలకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు లక్ష రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్రావు కూడా పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రం బుట్టి రాజారాం పట్టణ ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆరోగ్య మహిళా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు అంతకుముందు మంత్రి ఈ పథకం కిట్టును లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు దీని ద్వారా మహిళల్లో ఎనిమిది రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారని చెప్పారు మొదటి విడతలో రాష్ట వ్యాప్తంగా వంద మహిళా ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పుతుందని దశల వారీగా ఈ సంఖ్యను పెంచుతుందని తెలిపారు ప్రతి మంగళవారం నాడు ఈ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు పెద్ద ఆసుపత్రిలో లభించే అన్ని చికిత్సలు ఈ కేంద్రాలు లభిస్తాయని శ్రీరామ నవమి తర్వాత పౌష్టికాహార కిట్ల పథకం అమలవుతుందని హరీష్ రావు తెలియజేశారు రాష్ట అటవీ పర్యావరణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల పట్టణంలోని మార్తా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో బంగల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆదిలాబాద్ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య క్లినిక్ కు ఎమ్మెల్యే జోగ్రామన ప్రారంభోత్సవం చేశారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరోగ్య మహిళా కేంద్రానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి గోపి స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభోత్సవం చేశారు నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వరంగల్ నగరంలోని కీర్తి నగర్ లో ఎమ్మెల్యే ఎన్ నరేందర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పీవీ చైర్పర్సన్ ఎన్ అరుణ రాఘవరెడ్డి ఆరోగ్య మహిళా క్లినిక్ లకు ప్రారంభోత్సవాలు చేశారు మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు హైదరాబాద్లో వీహబ్ ఐదో వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో భౌగోళిక ఆర్థిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చాక తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక మహిళా పారిశ్రామికవేత్తల వీహబ్ను ఏర్పాటు చేసిందని అన్నారు మహిళల కోసం పది శాతం చోటును పారిశ్రామిక పార్కులో కేటాయించడమే కాకుండా వారి కోసం ప్రభుత్వం మూడు పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసిందని వివరించారు ఈ కార్యక్రమంలో వీహబ్ సీఈఓ దీప్తి రావుల మాట్లాడుతూ విహబ్ బృందం రాష్టంలో పేలాది కిలోమీటర్లు ప్రయాణించి ముప్పై పేల మంది మహిళలతో సంభాషించి పారిశ్రామిక అవకాశాల గురించి రాష్ట ప్రభుత్వం నుంచి మహిళలకు అందుతున్న మద్దతు గురించి వివరించినట్లు చెప్పారు ఢిల్లీ మధ్య కుంభకోణం దర్యాప్తుతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ లో మంత్రి విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఈడీ సీపీఐ వంటి దర్యాప్తు సంస్థలు స్థాపించలేదని అవి ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయని అన్నారు చట్టం ముందు అందరూ సమానమేనని దర్యాప్తు సంస్థల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుందని స్పష్టం చేశారు దర్యాప్తుల భాగంగా నిందితులందరికీ జారీ చేసినట్లే కవితకు కూడా నోటీసులు పంపారని కిషన్ రెడ్డి అన్నారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల పదిన విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు అయితే ఈ నెల పదవ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లుపై తాము చంద్రమంత్ర వద్ద ధర్నా తలపెట్టినందున తమ విచారణ తేదీని పదవ తేదీ తర్వాత మరో తేదీకి మార్చాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు అయితే కవిత విజ్ఞప్తిపై ఈడీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన విలువడలేదు గోదావరి నీటి సరఫరా వ్యవస్థలో మరమ్మత్తు పనుల కారణంగా హైదరాబాద్ త్రాగునీరు పారిశుధ్య బోర్డు పరిధిలో అనేక చోట్ల రేపు ఎల్లుండి త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది ఇందువల్ల ముందుగానే అవసరమైనంత త్రాగునీరు నిల్వ చేసి ఉంచుకోవాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ వారంలో నలభై డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది హైదరాబాద్ లో ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ దిగున ఉంటుంది తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలబై డిగ్రీల వరకు ఉండవచ్చు మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రభుత్వ వీప్ గంప అన్నారు ఈ రోజు కామారెడ్డి పట్టణంలో మహిళా దినోత్సవం సందర్బంగా స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులను అందజేస్తూ ఆయన ఈ విషయం చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రాచీన ఆధునిక మహిళా రచయితల రచనపై ఈ రోజు హైదరాబాద్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి స్థాపించిన సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఒక సెమినార్ నిర్వహించింది ఈ సదస్సులో ప్రముఖ రచయిత్రులు వోల్గా కాయిచాయిని విద్మహే వారణాసి నాగలక్ష్మి కరిమిళ లావణ్య ట్రస్టు ప్రధాన కార్యదర్శి జే చన్నయ్య తదితరులు పాల్గొన్నారు వేలాది చల్లని జన్మ మరణ ద్రోహ పత్రాలను జారీ చేయడంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని హైదరాబాద్ ఘోషమహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజారెడ్డి డిమాండ్ చేశారు ఎంఆర్ఓ నుంచి అనుమతి లేకుండా ఇరవై మూడు వందల ఇరవై ఎనిమిది జన్మ నాలుగు పేల నూట ఇరవై ఆరు మరణ ధ్రోవ పత్రాలను ఎలా జారీ చేసిందని ఆయన ప్రశ్నించారు ఈ ధ్రోవ పత్రాలు అత్యధిక పత్రాలను పాత వస్తే జారీ చేశారని పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు చెందిన వారు ఎందరో తెలియదని రాజాసింగ్ భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ షాలిజా థామీ ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్ కమాండ్ గా ఎంపికైన మొట్టమొదటి మహిళా అధికారి అయ్యారు పశ్చిమ సెక్టార్ స్క్వాడ్రన్ కు థామీ కమాండ్ అయ్యారు రెండు వేల మూడులో హెలికాప్టర్ పైలట్ గా వైమానిక దళంలో చేరిన షాలిజా రెండు ఎనిమిది వందల గంటల ఫ్లయింగ్ అనుభవం కలిగి ఉన్నారు రెండుసార్లు ఆమె ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సమీకృత మార్కెట్ యార్డుకు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ప్రారంభోత్సవం చేశారు తొర్రూర్ పాలకుర్తిలో వంద పడకల ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు పాలకుర్తి నియోజకవర్గంలో మహిళలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నట్లు తారక రామారావు చెప్పారు ఈ రోజు హైదరాబాద్ అరణ్య భవన్లో అటవీ శాఖ మహిళా సిబ్బంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు క్రీడా సాంస్కృతిక పోటీలో విజేతలకు పిసిసిఎఫ్ ఆర్ఎం బోబ్రేయాల్ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన ఇరవై మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాన్ని అందజేసింది కరీంనగర్ జిల్లా కేంద్రం బుట్టి రాజారాం పట్టణ ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోగ్య మహిళా ప్రత్యేక పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం త్వరలో మహిళా పారిశ్రామిక ఔత్సాహికుల కోసం సింగిల్ విండో విధానం ప్రారంభిస్తుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి తారాక రామారావు చెప్పారు ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తుతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గోదావరి నీటి వ్యవస్థలో మరమ్మత్ర కారణంగా రేపు ఎల్లుండి హైదరాబాద్లో పలు చోట్ల త్రాగి సరఫరా ఉండదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం